హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఉంటారు కదా. థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ చూడవచ్చు మన ఈరోజు మంచి ఒక ఇన్ఫర్మేషన్తో నేను ఎందుకు వచ్చిన ఒక మిషనరీ గురించి. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నేను చేసే ఏ వీడియో అయినా సరే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సో కంపల్సరీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అని మీకు వచ్చేస్తాయి డైరెక్ట్. సో మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఆల్రెడీ చూసారు కదా థంబ్నైల్, జేసీబీ మిషన్ పార్ట్స్ యొక్క నేమ్స్, అసలు ఎన్ని రకాల పార్ట్స్ ఉంటాయి. సో దాని గురించి తెలుసుకుందాం మరి. సో చాలామందికి తెలుసు, చాలామంది కూడా జేసీబీ వర్క్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ. హార్డెస్ట్ మిషన్ అనమాట ఇది. సో దీని గురించి ఒకసారి మనం ఫస్ట్ మిషన్ యొక్క పార్ట్స్ పేర్లు తెలుసుకుందాం, తర్వాత కమింగ్ సూన్లో ఒక్కొక్క పార్ట్స్ ఏమేమి వర్క్ చేస్తుంది కూడా తెలుసుకుందాం. చూడవచ్చు మనకు ఈ జేసీబీ మిషన్ యొక్క పార్ట్స్ యొక్క ఇమేజ్ చూడవచ్చు. ఫస్ట్ మనకు కంచు కదా, జేసీబీ మిషన్ యొక్క మనకి ఇక్కడ ఉంటుంది కదా కింద బకెట్ ఉంటుంది చూసినావా, రాక్ బకెట్ అంటే మట్టిని రాయిని మనకు తీయడానికి ఉపయోగిస్తుంది చూసినావా. ఈ రాక్ బకెట్ బ్లాక్ కలర్లో ఉంది, దాని పైన అటాచ్మెంట్ ఉన్నది చూసినావా, మెట్మెన్ ఆర్మ్ అంటారు దాన్ని, ఎందుకంటే ఫిట్ చేస్తారు కదా. సో దాని పైన ఇంకొకటి ఉన్నది చూడండి, బకెట్ సైడ్ లింక్, బకెట్ని కనెక్టివిటీ చేసేది దీనికి, దానికి బకెట్ సైడ్ లింక్ అనమాట. సో దానికి పైన ఇంకొంచెం మనం ఇంకొంచెం పైకి వస్తే బకెట్ సైడ్ లింక్ ఉన్నది, బకెట్ సైడ్ లింక్ దానికి మళ్ళీ ఇంకొక పెద్దది మనకు, ఇది మన స్టీరింగ్ లాగా ఉంటుంది కదా అది పైకి కిందకి వెళ్ళడానికి, అది బకెట్ సైడ్ లింక్ అనమాట అది. సో దానికి ఇంకొకటి పైన ఉంది కదా మనకి ఎల్లో కలర్లో ఉంది చూసినా, అది డిప్పర్ హామ్ స్టిక్ అంటే ఈ బకెట్ని దీనికి స్ట్రాంగ్గా కనెక్టివిటీ ఇచ్చేది అనమాట, మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చేది డిప్పర్ హామ్ స్టిక్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి డిప్పర్ హామ్ స్టిక్ ఉన్నది మొత్తానికి, మళ్ళీ ఇంకో కనెక్టివిటీ ఉన్నది చూసినా ఎల్లో కలర్లో, అది బ్యాక్ బోన్ బూమ్ అంటుంది అనమాట, ఇది పుష్ చేసి పట్టుకుంటుంది కదా బ్యాక్ బోన్ అనమాట ఇది మొత్తానికి ఇదే. సో బ్యాక్ బోన్ అంటారు దీన్ని. సో దీని కింద ఇంకోటి మనకు స్టీరింగ్లో ఉంది కదా, మనకు దగ్గరికి దూరం అనడానికి ఉన్న చూసినవి, ఇది స్టీరింగ్ లాగా ఉన్నది, అది వచ్చేసి మనకు డిప్పర్ హామ్ స్టిక్ క్రౌడ్ సిలిండర్ అంటారు. ఓకే, వీటిని సిలిండర్స్ అంటారు ఎందుకంటే మనకు సిలిండర్స్ లార్జ్ అంటే పొడవుగా వర్క్ చేసినప్పుడు దూరం ఉన్నప్పుడు అక్కడ తీసుకోవడానికి మళ్ళీ దగ్గరికి అన్నప్పుడు రావడానికి సిలిండర్స్ అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. సో దీన్ని అదంటారనమాట. దాని కిందికి వస్తే మనకు కింద స్వింగ్ ఫ్రేమ్ ఉంది, స్వింగ్ అంటే తెలుసు కదా, స్వింగ్ అంటే మనకి స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది అనమాట, అంటే దగ్గరికి రావడానికి చూడడానికి. సో దాని కింద ఇంకోటి స్వింగ్, స్వింగ్ అనేది వర్క్ చేయడానికి ఆ ఫ్రేమ్ స్వింగ్ సిలిండర్ ఉంటుంది, బట్ ఈ సిలిండర్ ఉండడం వల్లనే అదే వర్క్ చేస్తుంది అనమాట, దీన్ని స్వింగ్ సిలిండర్ అంటారు. సో మరి ఇంకొకటి చూపి, దాని పక్కన ఉంది మనకి ఇది స్టెబిలైజర్ ఆర్మ్ ఆర్ సిలిండర్, స్టెబిలైజర్ ఆర్మ్ ఆర్ సిలిండర్ అంటారు దీన్ని. సో దీని కనెక్టివిటీలో ఉంది కదా, ఈ పార్ట్ నేమ్ వచ్చేసి మనకు స్టెబిలైజర్ ఆర్మ్ మరియు సిలిండర్, ఇది ఉండడం వల్ల ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ పార్ట్స్ ఇంకోటి మనకు చూడొచ్చు. తర్వాత ముందుకు వస్తే క్యాబిన్ ఉంటుంది, ఎట్లా డ్రైవర్ ఉంటుంది కదా అందులో, క్యాబ్స్ రూప్స్ అంటారు అంటే రోల్ ఓవర్ ప్రొడక్ట్ స్ట్రక్చర్, ఇందులో ఉండే మనకు డ్రైవర్ వర్క్ చేస్తుంది కదా, ప్రతి ఒక్కటి కూడా మనని ఇది ఆపరేట్ చేయడానికి డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది. సో అందులో అనమాట అది. నెక్స్ట్ దాని పెద్ద జేసీబీ అని రాసి చూసారు, అది ఒక పార్ట్ నేమ్ వచ్చేసి మనకు లోడర్ లిఫ్ట్ హామ్ అంటారు. ఇది వెనక సైడ్ కూడా మనకు పెద్దగా పొడవులు ఒకటి ఉంటుంది కదా, దాన్ని లోడర్ లిఫ్ట్ హామ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కిందికి వస్తే మనకి సిలిండర్ లాగా ఉంది చూసిన, ఒక లోడర్ బకెట్ సిలిండర్, ఈ లోడర్ బకెట్ అట్టు వర్క్ చేయడానికి మనకు లోడర్ బకెట్ సిలిండర్ ఉంటుంది పర్సనల్, ఎందుకంటే దూరం దగ్గర బైక్ ఇలా వర్క్ చేయడానికి, రాక్ లిఫ్టింగ్ చేసినప్పుడు కానీ సాండ్ లిఫ్టింగ్ చేసినప్పుడు ఈ సిలిండర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దాని కిందికి వస్తే ఇంకొకటి ఉన్నది చూసిన, లోడర్ బకెట్ లింక్, ఈ బకెట్కి ఈ లోడర్ సిలిండర్కి మధ్యలో కనెక్టివిటీ ఉన్న చూసినా లోడర్ బకెట్ లింక్ అంటుంది ఇది. సో లోడర్ ఇది పార్ట్ అనమాట. నెక్స్ట్ మనకు బకెట్ ఉంది, లోడర్ బకెట్ ఉంది కదా, ఇంకా లోడర్ బకెట్ లింక్ కింద ఇంకో లోడర్ బకెట్ ఉంది మనకి, ఇది ఏం చేస్తుంది
మనకు శాండ్ తీసుకురావడం కానీ లెవెల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అదనమాట. ఇంకోటి మనకు జెసిబి కింద ఇంకొక పార్ట్ ఉంది చూసినావా, లోడర్ లిఫ్ట్ సిలిండర్. సో ఈ లోడర్ లిఫ్ట్ ఈ మొత్తం పని చేయడానికి లోడర్ లిఫ్ట్ సిలిండర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. మొత్తం లిఫ్ట్ ఎత్తడానికి కానీ దించడానికి కానీ బేడానికి బెదిరించడానికి లోడర్ లిఫ్ట్ సిలిండర్ పనిచేస్తుంది. ఇదండి ఈరోజు మనకి ఏంటంటే జేసీబీ యొక్క పార్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఒక్కొక్క పార్ట్ ఏం వర్క్ చేస్తుంది ఇంకా దీని జేసీబీ గురించి కొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుని. సో ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.